ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి పెదవేగి మండలంలోని కొప్పలవారిగూడెం సచివాలయం పరిధిలో కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలను వివరించారు. అదే క్రమంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. యాభై డాక్టర్ డబ్బులు వస్తున్నాయి తల్లి. ఇప్పుడు సార్ పడతాయిలేము, కొంచెం లేట్ అవుతాను. ఏం చదువుతున్నా తల్లి? వస్తున్నాయి అంతా బాగుంటుంది. ఇంటికి తెచ్చేస్తున్నారా? రైతుల డబ్బులు వస్తున్నాయా చెప్పండి. అమ్మ బాగున్నావా? డాక్టర్ డబ్బులు వస్తున్నాయా? సరేనా, నేను ఎలా అక్కడికి పడతాయి? బ్యాంకులో పెడితే డబ్బులు చేసి ఇబ్బంది అయింది. కొన్ని గ్రూప్ సీరియస్గా ఉందని చెప్తూ ఉన్నారు. కీప్ మీ ఓకే, కీప్ మీ పోస్టెడ్ ఆల్సో వాట్సాప్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అయిపోతాయి 15,000 ఐదు వరకు నిలబడుతుంది. ఇంక ఆ ఇంట్లోనే పల్లె నిద్ర చేస్తూ ఉన్నా అంటే రాత్రికి ఇక్కడే ఉంటా, పొద్దున్నే లేసి కూడా ఇక్కడే ఉంటాను. మీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, రండి. ఎవరన్నా చేశారా మీ ఊర్లో ఇలాగే? ఎవరన్నా వచ్చేలా మీ ఊర్లో కూర్చొని ఎవరన్నా పల్లెనెత్తర చేశారా? మీరు ఈరోజు ఇక్కడ జగనన్న ప్రభుత్వంలోనే ప్రజల వద్దకే వచ్చి చేయటం ఇదే. మీ ఊర్లోనే ఉంటాం. ఇంకా ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఇవాళ చెప్పండి. పొద్దున్న 5:30కే లేస్తాను, 5:30 నుంచి రండి. ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని అధికారులు అందరూ ఉంటారు. 5:30, 6:30 నుంచి మళ్ళీ గడపడప ఈ గ్రామంలోనే మన గ్రామం అంతా మిగిలిపోయిందంతా కూడా చేస్తాం. సరే తల్లి, థ్యాంక్ యూ. చెప్తే కొట్టి వెళ్ళారా? కొట్టి వెళ్ళాం సార్. స్పందనాలు కూడా తెచ్చా సార్.